Good morning friends, welcome to my channel. Today Eenadu newspaper 10th March. 33 chotla poraporu ledu. Court kesulu itara karanalato nilipiveta. 12 nagarapalaka 75 pura nagara panchayatilalo ennikala nirvahana. Notification jari chesina rashtra ennikala sangam. Poti cheyaddantu bedristunnaru. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అధికారులని సెలవుల్లో పంపిస్తున్నారు. ఇళ్ల స్థలాలు, కూపన్లు, పింఛన్లు, చీరలు పంచుతూ ప్రలోభ పెడుతున్నారు. వైకాపా సర్కారు తీరుపై తెదాపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజం. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. ఏపీతో జర్మనీకి సన్నిహిత సంబంధాలు. ముఖ్యమంత్రితో భేటీలో జర్మన్ కాన్సిల్ జనరల్ కెరిన్. సీఎం జగన్తో భేటీ అయిన జర్మన్ కాన్సిల్ జనరల్ కెరిన్. నెలాఖరులో అడ్వాన్స్ బడ్జెట్టు, పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టే యోచన. తొలుత 2 నెలల ఖర్చులకు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం. వైకాపాలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ కూడా. 30 కల్లా బోధనా రుసుములు చెల్లింపు. ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం జగన్ వెల్లడి. ఇంజనీరింగ్లో సుస్థిరమైన రుసుముల విధానం ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రపంచ మహమ్మారి స్థాయికి చేరువైన కరోనా. రాజధానిలో 967 ఎకరాల నివాస జోన్గా మార్పు. 12 నుంచి మద్యం దుకాణాలు బంద్. 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూసివేత. మంత్రి అనిల్ కుమార్ వెల్లడి. వైకాపాకు ఓటమి భయం. 29 గ్రామాలలో ఎన్నికలు నిర్వహిస్తే సత్తా ఏంటో చూపిస్తాం. ప్రభుత్వానికి అమరావతి రైతుల సవాల్. కరోనా కట్టడికి కలిసి నడుద్దాం. కరోనా వైరస్ తమిళనాడ ఒకరికి సోకిందని నిర్ధారణ కావడంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అప్రమత్తమయ్యారు. దాదాపు 2000 మంది విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకొని ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. ఏపీతో జర్మనీకి సన్నిహిత సంబంధాలు. ముఖ్యమంత్రితో భేటీలో జర్మన్ కాన్సిల్ జనరల్ కెరిన్. యాజమాన్య కోట రెండింతలేమిటి? ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను ప్రశ్నించిన సీఎం. జీఎస్టీ పరిహారం చెల్లింపులలో జాప్యం. జీఎస్టీ పరిహారం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 760 కోట్లు చెల్లింపులలో జాప్యం జరుగుతుంది. కొత్త నగర పంచాయతీకి వైఎస్ఆర్ పేరు. విజయవాడ నగర శివారులో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హోంమంత్రి ఎదుట బాహోబాహి. వైకాపాలో బయటపడిన వర్గపోరు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వైకాపా సమావేశంలో వర్గపోరు బయటపడింది. 66 మండలాలలో బీసీలకు మొండి చేయి. 2014తో పోలిస్తే 723 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయన్న తెదాప. జడ్పీటీసీలోని అన్యాయం. 6 జిల్లాలలో బీసీల కోట 21% లోపే. చంద్రబాబు వెల్లడి. వాలంటీర్ల కార్యకర్తల ఇళ్ల పట్టాలు, చీటీలు, రేషన్ కార్డులు పంచి ఓట్లు అడుగుతున్నారు. తెదాప ప్రధాన కార్యదర్శి వరలరామయ్య ఫిర్యాదు. కుప్పంపై వైకాపా కన్ను. ఒకసారైనా చంద్రబాబును ఓడించండి. ప్రతిసారి కుప్పం ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తున్నారు. అయినా మిమ్మల్ని నేను ఎన్నడూ వేరేలా చూడలేదు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో ఇటీవల జరిగిన ఓ సభలో అన్నారు. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు. భాజపా జనసేన అభ్యర్థుల ఎంపికపై నేడు స్పష్టత. రెఫరెండం అనుకున్నా సరే సజ్జల వెల్లడి. ఓటర్ల అభిమానం విశ్వాసం ఎవరిపై ఉందో తెలుసుకునేందుకు స్థానిక ఎన్నికలు ఒక అవకాశమని, దాంతోపాటు స్థానిక అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తెదాపాతో కలిసి పోటీ. సిపిఐ స్థానిక సంస్థల ఎన్నికలలో తెదాపాతో కలిసి పోటీ చేయాలని సిపిఐ నిర్ణయించగా ఒంటరి పోటీ వైపే సిపిఎం మొగ్గు చూపుతోంది.